మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఒకసారి చూపించండి, ఒకటి పదిసారి చూపించండి. ఓకే, ఈ సినిమా పీప్ షో అనేది రామ్ ప్రసాద్ అన్నకి హీరోగా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక కామెడియన్ కామెడీ కాకుండా మిగతా ఏ ఎమోషన్ చేసినా కానీ అది కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఈ సినిమాలో రామ్ ప్రసాద్ అన్నకు దొరికింది. అలాగే హీరోయిన్ నేహా దేశ్ నేహా దేశ్ పాండే తను కూడా ఈ సినిమాలో పోస్టర్లోనే చాలా అంత గ్లామర్గా ఉంది. ఆ అమ్మాయిని చూసి ఆడియన్స్ థియేటర్కి వచ్చి అంత గ్లామర్గా ఉంది నేహా దేశ్ పాండే. ఇంకా అంతకంటే అదే చెప్పాను, అంత అంత బాగుంది. అలాగే క్రాంతి కుమార్ గారు ఈ సినిమా తర్వాత ఆయన కూడా మంచి సినిమాలు అవకాశాలు రావాలని, ఈ సినిమాతో ఆయన పనితనం కూడా మీ అందరికీ తెలుస్తుంది. సురేష్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పీప్ షో అంటే తొంగి చూడటం అంట, మరి మీరు తొంగి చూస్తారో వంగి చూస్తారో ఏదో విధంగా ఈ సినిమా అయితే చూడండి. చూస్తే వాళ్ళకి మంచిగా మీకు సినిమా నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే రామ్ ప్రసాద్ అని చాలా డిఫరెంట్గా చేశానని చెప్తున్నాడు. అలాగే గ్లామర్ హీరోయిన్ ఉంది, లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ సినిమా అందరూ చూసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.